నమస్కారం. ఇవాళ మనతో పాటు ఆస్ట్రాలజర్ ట్రైనర్ అలాగే లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం మ్యామ్. నమస్కారం అమ్మ. మ్యామ్, మనం మాట్లాడుకుంటున్న ఈ జాతి రత్నాలు టాపిక్లో నెక్స్ట్ రాశి కుంభరాశి గురించి మ్యామ్ మాకు వివరిస్తారా మ్యామ్? తప్పక. అంటే ఇంకా 11వ రాశికి ఆల్మోస్ట్ మన ఎండింగ్ వచ్చేస్తాము. అండ్ కుంభరాశి అంటే కుంభ శని, ఇప్పుడు కుంభంలోనే శని కూడా ఉన్నాడు. అంటే ఏంటంటే మనకి చెప్తాం కదా, ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇచ్చారు, కుబేరుడు ఎట్లా ఇచ్చారు, ఓపెన్ చేసి అంటే ఏంటి, ఆకాశం బ్రహ్మాండం బద్దలయ్యి ఇస్తాం, అది కుంభ శని అంటే అట్లా ఉంటుందన్నమాట. అండ్ కుంభానికి అధిపతి కూడా శని అయ్యాడనమాట. అండ్ కుంభంలో ఎలా ఉంటారంటే, రాశి వాళ్ళు ఎట్లా ఉంటారంటే హ్యుమానిటేరియన్, అంటే ఏంటంటే మనకి ఎన్జిఓస్ మళ్ళీ ఇంకేంటంటే ఒకరికి ఇవ్వాలి అనుకుంటాం కదా. అంటే ఎలా చెప్తాను నేను, ఇప్పుడు సపోజ్ పెద్ద కంపెనీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఎన్జిఓస్ కాకుండా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళు కొంతమంది చదివించడానికి, బిలో పవర్టీ లెవెల్ హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది అనుకుందాం ఒకసేపు. ఈ వీళ్ళకి ఏంటంటే హ్యుమానిటేరియన్ డీడ్స్ చేయాలి, అంటే మనం మనతో పాటు నలుగురిని పైకి తీసుకురావాలి అన్న ఒక ఈజీగా తీసుకురావాలి, పైకి తీసుకురావాలి అన్న ఒక ఆకాంక్ష ఉంటుంది. మనమే కాదు ఇతరులకు కూడా హెల్ప్ చేసి వాళ్ళు ఎదగడానికి వీళ్ళు సహాయపడతారని కాదు మన. అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే ఇస్తారు కూడా, అలాగే వీళ్ళు సంపాదించింది కూడా ఇంకోళ్ళకి ఇచ్చే ఒక మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి, అంటే షేర్ చేసుకునే మనస్తత్వం అని చెప్తాను అన్నమాట. ఎందుకంటే శని అన్నతను కరుణిచ్చాడు అంటే, శని కాలు పట్టుకున్నాము అంటే అది ఏంటంటే ఓపెన్ చేస్తే స్కైస్ ఓపెన్ అయ్యి మనకి వస్తుంది అని చెప్తాం చూడు. అలాంటి ఒక పొజిషన్, అలాంటి ఒక రాశి అన్నమాట ఇట్లా. కానీ వీళ్ళకి ఎప్పుడు చూసినా మనుషులు బాగుండాలి, ఈ లోకం బాగుండాలి, వీళ్ళందరిని మనతో పాటు పైకి రావాలి అన్న ఒక ఆకాంక్ష, అంటే డిజైర్ అనేది ఉంటుంది. అందుకోసమే వీళ్ళకి ఎక్కువ కూడా రావచ్చు. ఎందుకంటే మనం నలుగురితో పంచుకుంటామని ఎప్పుడు అనుకుంటామో మనకు కూడా ఉంటుంది, మనకు ఉంటేనేగా పంచుకుంటాం. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ సిఇఓస్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి, స్టార్టప్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారనమాట. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఆ బుద్ధి కూడా ఉంటుంది, అంటే ఏంటి, మనం ముందుకు సాగాలి అంటే ఆ ఇంటలెక్ట్ అనేది ఉండాలన్నమాట. నాట్ ఓన్లీ ఫిలాసఫీ, మనకి ఆ ఇంటలెక్ట్ ఉండాలి, ఆ ఇంటలెక్ట్ కూడా వీళ్ళకి ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు ప్రస్తుత గోచారంలో కూడా మనకి శని కుంభంలోనే ఉన్నాడు. ఈ రాశి వాళ్ళకి ఎస్పెషలీ బాగా శని అన్నవాడు బెనిఫిక్ అన్నమాట. అండ్ ఆల్సో బాగా ఇస్తాడు కూడా మనకి. కానీ శనికి ఇందాక నేను మాట్లాడుకున్నట్టు మనకి జాతిరత్నం అంటే మనం నీలాలే చెప్పుకుంటాం అన్నమాట. నీలాలు అంటే కొన్నిసార్లు మనం ఈ ఫింగర్కి ఇస్తాం, మన రింగ్ ఫింగర్కి ఇస్తాం, అలాగే రైట్ హ్యాండ్కి వేసుకోవాలా లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోవాలా అని కూడా చెప్తాం. కొన్నిసార్లు గోల్డ్లో ఇస్తాం, కొన్నిసార్లు సిల్వర్లో కూడా ఇస్తాం అన్నమాట. కానీ గోల్డ్ చాలా ఎక్కువ ఖరీదు అనుకున్నప్పుడు మనం ఏమో పంచలోహాల్లో కూడా చెప్పచ్చు అన్నమాట. అంటే మ్యామ్, ఈ గోల్డ్ కాకుండా పంచలోహాలు కానీ సిల్వర్ కానీ ప్రిఫర్ చేసినప్పుడు సేమ్ అనేది మనకు ఆ ఫలితం అనేది ఉంటుంది తప్పక. ఎందుకంటే పంచలోహాలు అన్న దాంట్లో అన్నీ కలిసి ఉంటాయి, సో అందుకోసం అని కొద్ది గొప్ప ఉంది కనుక ఆ స్టోన్ ఎఫెక్ట్ కూడా దాంట్లో వేసాం కనుక తప్పక అవుతుంది. కానీ సిల్వర్ అనేది ఎప్పుడు ఇస్తాం అనేది మోర్ ఇంపార్టెంట్. సిల్వర్ అనేది ఎప్పుడు ఇస్తాం అంటే పొజిషన్ బాగాలేదు, లేకపోతే కొంచెం మ్యాలిఫిక్నెస్ ఉంది, అంటే అంత యోగిచ్చదు అనుకున్నప్పుడు. అండ్ ఆల్సో బ్యాలెన్స్ చేయాలి, స్ట్రెంగ్త్ చేయాలి, ఇంకో ప్లానెట్ కొంచెం బాగాలేదు, ఈ ప్లానెట్ బాగుంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక డెసిషన్కి వస్తాం మనం. వచ్చినప్పుడే మన సిల్వరా గోల్డా అని మనం డెసిషన్ డిసైడ్ చేస్తాం. ఇది ఈ ఫింగర్కి ఎందుకు ఇస్తాం అంటే ఒక్కొక్కసారి మ్యాలిఫిక్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇస్తాం అన్నమాట, లేకపోతే రింగ్ ఫింగరే ఎక్కువ. మన ఉత్తి జూపిటర్కే ఈ ఫింగర్, మిగతా అన్నిటికీ చెప్పాను కదా ఈ ఫింగర్ ఏమో బుధుడికి. అలాగే రైట్లోనూ వేసుకోవచ్చు, లెఫ్ట్లోనూ వేసుకోవచ్చు అన్నమాట. అండ్ శని నేను ఫిలాసఫికల్ ప్లానెట్ అని ఇందాక నుంచి చెప్తున్నాను నేను. అతను ఏంటంటే బ్లాక్ అని చెప్తాము, మందక అని చెప్తారు. కానీ మందబుద్ధి ఉన్నవాళ్ళు, నేను మందబుద్ధి ఉన్నారని నేను అంటలేదు, అలా ఉన్నవాళ్ళు కూడా బాగా ఇలాంటివన్నీ వేసుకున్నప్పుడు జాతిరత్నాలు కొన్ని రెమెడీలు మెషర్ చేసినప్పుడు బాగా పైకి వస్తారు. కాళిదాస్ కూడా అలాగే పుట్టారని తెలుసు. వాళ్ళు ఎలా పరిమళ ఇచ్చాడు ఆయన, ఇలాంటి ప్రభావంతో చేంజ్ చేస్తారు అంటే ఏంటంటే ఒక దాని మీద నమ్మకం పెట్టుకున్నారు, నమ్మకం పెట్టుకొని వాళ్ళు పైకి వచ్చారనమాట. అది బుద్ధి జ్ఞానం కూడా వాళ్ళకి ఓపెన్ అవుతుంది, అంటే ఇంటలెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ దీంట్లో ఉన్న వాళ్ళకి, కుంభంలో ఉన్న వాళ్ళకి తప్పక ఇంటలెక్ట్ ఎక్కువే ఉంటుంది అనమాట. ఎందుకంటే పనిచేయాలి కదా, నలుగురు మనుషులతో పనిచేయాలంటేనే ఇంటలెక్ట్ చాలా కావాలి. ఇప్పుడు ఈ కాలంలో ఎంఎన్సీలో ఒకళ్ళతోనే అవ్వటం లేదు కదా, ఒక 10 మందితోనే పని. ఎప్పుడు శని ఉంటే ఒక 10 మంది తప్పక ఉంటారు అనమాట, అది ఎప్పుడు విత్ కమ్యూనిటీయే ఉంటుంది. చాలామంది ఉంటారు,
పెద్ద పెద్ద ఎంఎన్సీలో పనిచేస్తారు, పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు. అందుకనే ఇంటలెక్ట్ కూడా యాడ్ అయ్యి ఉంది అని చెప్పానన్నమాట. హ్యుమానిటేరియన్ చేయాలి, ఎన్జిఓ చేయాలి అన్నా, ఒక దేంట్లో ఏదైనా చేయాలన్నా, ఒక సంస్థ పెట్టాలి అన్నా కూడా వాళ్ళకి ఇంటలెక్ట్ కావాలి. అండ్ పక్కన మనుషులతో సహకారం ఉండాలి కదా, వాళ్ళు సహకరించకపోతే ఏమీ అవ్వదు. అందుకోసమే నేను చెప్పింది ఏంటంటే, ఇలాంటివన్నీ పెట్టుకున్నప్పుడు, కొంచెం రెమెడియల్ మెషర్ చేసినప్పుడు వాళ్ళకి తప్పక ఉన్నత స్థాయికి వస్తారు. మ్యామ్, అలాగే జాతి రత్నాలు కాకుండా వీలు చేయాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయి? అయ్యా తప్పక, శనికి ఎవ్రీ శనివారం వెళ్ళి నవగ్రహ పూజ చేయడము, అండ్ అలాగే నల్ల నువ్వులు దానం ఇవ్వడము, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎయిల్నట్స్ అని ఉంది కనుక ఇవి చేసుకోవచ్చు. తప్పక ఒకరికి దానం ఇవ్వచ్చు, ఒక బ్రాహ్మడికి దానం ఇవ్వచ్చు. అలాగే ఏంటి, నువ్వుల నూనె చెప్తాం మనం, అవి చెప్తాం, అండ్ జపం చెప్తాం, శని జపం 19 సార్లు, అలాగే 19 శనివారాలు దానం ఇవ్వచ్చు, లేకపోతే శనికి నవగ్రహాల చుట్టూ తిరగచ్చు అనమాట. 19 అనేది లెక్క అనమాట వీళ్ళకి. ఇవన్నీ చేసుకోవచ్చు. శని గ్రహానికి ఎప్పటికైనా ఈశ్వరుడు చెప్తాం, శనికి కూడా శనీశ్వరుడే అంటాం మనం. ఆయన కాళ్ళు పట్టుకుంటే అంత ఇస్తాడు కనుక, సో ఎప్పుడు ఈశ్వరుని కొలవమని చెప్తూ ఉంటాం అనమాట. అందుకని మిగతా వాళ్ళని కొలవకూడదని ఏమీ లేదు, దీనికి ఇది అని మనం చెప్పుకున్నాం అంతే. సో అసైన్ చేస్తాం అంతే అనమాట. చేయొచ్చు, తప్పక చేయొచ్చు. రెమెడియల్ మెషర్ చేసుకున్న వాళ్ళకి కొంచెం ఫలితం అనేది తప్పక వస్తుందన్నమాట. నేను చెప్పినట్టు ఒకసారి జాతకాన్ని పరిశీలించుకుంటే కానీ మనకి పొజిషన్ అనేది తెలియదు. నీలాలు మాత్రం అలాగే ఈజీగా ఇచ్చే ఒక స్టోన్ కాదు. సో అది ఆచితూచి అంటాముగా, ఆచితూచి అన్నీ చూసి అప్పుడు కానీ ఆ స్టోన్ ఇవ్వం. మన దగ్గర ఏంటంటే, మనం జాతకాలు చెప్తాం, జెమాలజిస్ట్ ఉన్నారు, మనం రత్నాలు కూడా ఇస్తాం కనుక, ఎక్కడికైనా పంపించవచ్చు కూడా, అండ్ డ్రింక్స్ కూడా చేయించేస్తాము. అందుకోసమని కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరాలు వాళ్ళు చెప్తారనమాట. చాలా చక్కగా వివరించారు మ్యామ్, ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో మనం నిజంగా కరెక్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మ్యామ్ని కలవాలి, మాట్లాడాలి, మన జాతకం ప్రకారం చూపించుకొని మన కరెక్ట్ మన జాతకానికి సరిపడా, మన రాశికి సరిపడా జాతిరత్నని తీసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మ్యామ్ని కలిసి మాట్లాడవచ్చు, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.